హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎవరైతే వన్ ప్లస్ ఫైవ్ వాడుతున్నారో వాళ్ళు వన్ ప్లస్ ఫైవ్ టీని తీసుకోవచ్చా లేదని చెప్పేసి సంక్షోభంలో పడ్డారు. సో వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. వన్ ప్లస్ ఫైవ్కి ఫైవ్ టీకి ఉన్న వేరియేషన్స్ ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వన్ ప్లస్ ఫైవ్ వచ్చేసరికి 5.5 inches డిస్ప్లేతో మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే వన్ ప్లస్ ఫైవ్ టీ ఉందో అది 6 inches డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. సో ఇదే వేరియేషన్ మనకి ప్రధానంగా కనబడుతుంది. సో తర్వాత వచ్చేసరికి ఇంకా కెమెరా చూసుకుందాం. సో కెమెరా వచ్చేసరికి మనకి వన్ ప్లస్ ఫైవ్కి డ్యూయల్ 16 megapixel కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైవ్ టీకి వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి 20 megapixel, మరొకటి వచ్చేసరికి 16 megapixel ఇవ్వడం జరిగింది. పెద్ద చేంజెస్ ఏం లేదు. ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో సో ఫ్రంట్ కెమెరా అనేది సేమ్ అలాగే ఉంది. అలాగే బ్యాటరీ చూసుకున్నా సరే సేమ్ అలాగే ఉంది. సో ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో సో అది డిస్ప్లేకి మనకి కింద పెట్టడానికి లేదు కాబట్టి ప్రెజర్ అనేది ఏదైతే కొంచెం తగ్గించారో సో అందువల్ల మనకి బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. సో ఈ లిటిల్ బిట్ మార్పులు అలాగే వచ్చేసరికి మనకి ఫేస్ ఐడి అంటే ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి త్రూ కెమెరా ద్వారా పనిచేస్తుంది తప్పితే దీనికంటూ సపరేట్గా హార్డ్వేర్ అంటే ఒక సెన్సార్ని ఏమి యాడ్ చేయలేదు. సో కెమెరా ద్వారా మనం ఫేస్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో 64 GB 6 GB ర్యామ్తో అలాగే 128 GB 8 GB ర్యామ్తో సేమ్ వేరియేషన్స్లో కూడా మనకి వన్ ప్లస్ ఫైవ్ టీ కూడా లభిస్తుంది అనమాట. సో ఇక ఓఎస్ చూసుకున్నట్టయితే మనకి ఆండ్రాయిడ్ నాగట్ 7.1.1తో వన్ ప్లస్ ఫైవ్ టీ అనేది లాంచ్ కాబోతుంది. సో నన్ను ఇక్కడ అడిగితే కనీసం ఓరియో ఇచ్చినా బాగుండేది. వీళ్ళు ఇంకా 7.1.1 అంటే మనకి వచ్చేసరికి ఆల్రెడీ వన్ ప్లస్ ఫైవ్ కూడా మనకి 7.1.1తోనే లభిస్తుంది. సో అలాగే వచ్చేసరికి మనకి ఇంకా చెప్పుకోవడానికి హార్డ్వేర్ పరంగా ఎటువంటి మార్పులు అనేది లేవు. సేమ్ స్నాప్డ్రాగన్ 835 చిప్సెట్నే యూజ్ చేశారు. అలాగే జీపీయూ చూసుకుంటే మనకి అడ్రినో 540 చేంజ్ జరిగింది. సో ఏదైతే వన్ ప్లస్ ఫైవ్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్ని అవే ఉన్నాయి. ప్రత్యేకంగా పెంచిందంటే ఇక్కడ ఏం మనకేం లేదు. అక్కడ మనకు 5.5 inches డిస్ప్లే కనిపిస్తే ఇక్కడ మనకి 6 inches డిస్ప్లే కనిపిస్తుంది. సో సైజెస్లో వచ్చేసరికి మనకి మొబైల్ సైజులో కానివ్వండి అన్నింటిలోనూ మనకి సేమ్ యాజ్ డిస్ ఒకటే సైజు అంటే ఒకటే డైమెన్షన్ అనేది ఉండటం జరుగుతుంది. వెయిట్ విషయంలో వచ్చేసరికి 9 grams వెయిట్ అనేది పెరిగింది. డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే మనకి అది ఫుల్ హెచ్డీయే, ఇది ఫుల్ హెచ్డీ అంటే 1080p యూజ్ చేయడం జరిగింది. అలాగే పీపీఐ చూసుకున్నా సరే మనకి 401 PPI ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి ఆప్టిక్ ఎంఓ ఎల్ఈడీని ఇస్తే ఇక్కడ కూడా మనకి ఆప్టిక్ ఎంఓ ఎల్ఈడీని ఇవ్వడం జరిగింది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి ప్రైస్ కూడా సేమ్ అలాగే రిలీజ్ చేశారు. మనకి 64 GB వేరియేషన్ వచ్చేసరికి మనకి 32,999 పెట్టారు. 128 GB ఉందో అది 37,999 అనేది పెట్టడం జరిగింది. సో మనకి 5 months బ్యాక్ మనకి వన్ ప్లస్ ఫైవ్ రిలీజ్ అయిందో అప్పుడు సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రైజెస్ లో మనకి సో ఈ మొబైల్ అనేది లాంచ్ కాబోతుంది అనమాట. ఇవి మార్పులు అనమాట. ఇంతకు మించి మనకేమి మార్పులు అనేవి ఏమీ పెద్దగా అయితే కనబడలేదు. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఆల్రెడీ వన్ ప్లస్ ఫైవ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఫైవ్ టీకి వెళ్ళమని చెప్పి అయితే నేను రికమెండ్ చేయండి. కొన్నాళ్ళగితే మనకి ఎలాగో 6 అనేది వస్తుంది. సో ఆ 6కి వెళ్ళిపోవడమే కరెక్ట్. లేదు మేము బ్రెజర్లెస్ కొంచెం డిస్ప్లే వాడాలనుకుంటున్నాం, 6 inches కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి సేమ్ ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. సో చిన్న చిన్న మార్పులే తెప్పితే పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఒకవేళ మొబైల్ కొనుక్కోవాలి, బిలో 40లో మనకి మంచి మొబైల్ కావాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫైవ్ టీని కొనుక్కోమని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. ఆల్రెడీ ఎవరైతే మీరు వన్ ప్లస్ ఫైవ్ వాడుతున్నారో వాళ్ళనైతే నేను రికమెండ్ చేయను. ఫస్ట్లో ఎప్పుడైతే ఫైవ్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు ఫైవ్ యూజ్ చేస్తున్నాం. మేము కొత్త మొబైల్ వైపు మొగ్గు చూపించాలనుకుంటున్నాం అంటే మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ అని తీసుకోవచ్చు.